Hey guys, welcome back. Ivala nenu oka manchi chat recipe chupistunna, so chusedam. So pillalandaru ishtanga chat ante baa tintaru, so dantlo masala puri inka baa tintaru. Aa recipe chupistunna, super ga kudirindi maaku, anduke meeto share chestunnam. 3-4 times chesin tarvata first batani plus aalu udakabettukunaru, 3-4 whistles varaku udakabettukovali. Aa tarvata ippudu మనం కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. గ్రీన్ చిల్లీ, తర్వాత కొంచెం జీలకర్ర, చెక్క, లవంగం, ఒక టమాటో అండ్ జింజర్, ఆ తర్వాత ఆనియన్ తీసుకొని మనం కొంచెం బౌల్లో ఒక ఆయిల్ వేసుకొని లైక్ కొంచెం వేయించుకోవాలి. సో చల్లారిన తర్వాత దాంట్లో మిక్సీ వేసుకోవాలి. అండ్ ఒక పక్కన పూరీలు కూడా, మనకు చాట్ అంటే మసాలా పూరీ అంటే పూరీలు కూడా కావాలి కదా, సో పిండి తయారు చేస్తున్నారు పక్కన. ఫస్ట్లో మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా బఠానీ ఆలు, దాంట్లో నుంచి కొన్ని బఠానీ విత్ వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో దాంట్లో ఫ్రెష్ మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసేసుకొని మసాలా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో దాంట్లోనే మళ్ళీ ఉడకబెట్టుకున్నవి కూడా వేసేసుకొని అది కూడా దీంట్లో వేసేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. అండ్ దీంట్లో మీరు పచ్చి బఠానీ కూడా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మా దగ్గర అది దొరకలేదు అని చెప్పి ఇవి తీసుకున్నాము. ఇది ఏదైతే మనము ఉడకబెట్టుకున్నామో దాన్ని మొత్తం స్మాష్ చేసేస్తున్నాం, లైక్ పప్పు గుత్తి లాంటివి తీసేసుకొని మొత్తం స్మాష్ చేయాలి. ఇక్కడ మమ్మీ పూరీలు చేస్తుంది. ఆల్రెడీ నేను పానీపూరి రెసిపీలో పూరీలు ఎలా చేయాలి అని చెప్పేసి చూపించాను, బటన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇందులో ఆయిల్, నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం 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 వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా దీంట్లోకి వేసేసి ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్నామే ఆలు ప్లస్ బటానీ అది కూడా వేసేసి మంచి కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. అది క్లిప్ మిస్ అయింది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. సో ఉడికించుకొని ఉడికించుకొని దింపేసుకోవాలి. తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని దించేసేసుకోవాలి. తర్వాత పూరీలు అనేవి రెడీ అయిపోయాయి. నేను సో అవి స్మాష్ చేసేసి సో బయట ఎలా సర్వ్ చేస్తారో అలా సర్వ్ చేద్దామని పెట్టేశాను. అండ్ దాని మీద ఏదైతే దించేసుకున్నామో మన మసాలా రెడీ అయిపోయింది కదా, సో దాని మీద వేసేస్తున్నాను. సో వేసేసిన తర్వాత దానిపైన మళ్ళీ కొంచెం ఆనియన్, టమాటో అండ్ కొత్తిమీర వేసేసి కలిపేస్తాను మొత్తం. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఎమ్మి మసాలా పూరీ అనేది రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చాలా బాగా నచ్చితేనే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో చేసుకుంటారు కదా అని ఒక ఉద్దేశంతో, ఒకవేళ నాలాగా మీకు కుదిరితే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలు అయితే, ఎందుకంటే బయట ఫుడ్ అస్సలు మిస్ అవ్వరు. నిజంగా అంత బాగా కుదిరింది. అండ్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది, ఉప్పు కారం వేసేది. సో ఎక్కువ కూడా వేసుకోకండి, కొంచెం చిటికడి 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 వేసుకోండి చాలు. సో తర్వాత సర్వ్ చేసేసుకొని యమ్మీ యమ్మీ చాట్ మసాలా పూరి తిని ఎంజాయ్ చేయటమే ఇంకా. సో సూపర్గా కుదిరింది, డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.